ఇప్పుడు మామూలుగా ఒక మనిషి నూట పదేళ్ళు బతుకుడే ఎక్కువ అసుంటి మనిషికి కరోనా వస్తే ఉంటాడా హుష్ ఫటాక్ అంటాడు కానీ ఈ సుంటి మనిషినే కరోనాకెళ్ళి కాపాడితే ఎట్లుంటుందోలా అదే జరిగింది మన గాంధీ దవకాన్ల కరోనా కాటుకు బలైన నూట పదేండ్ల మనిషిని పానాలతో బయటేసి అరేవా అనిపించుకున్నారు మన గాంధీ దవకాన్లో పనిచేసే డాక్టర్లు మరి అది ఎట్లా సాధ్యమైందో మళ్ళాగా డీటెయిల్డ్ గా ఆహా ఏమన్నా పనితనమా ఏమన్న కథనా నిక్కాసైన ట్రీట్మెంట్ ఇచ్చిట్లా మన గాంధీ దావఖానాను మించిన దావకాలు లేవు కావచ్చు అన్నట్టు గీ తాత ముచ్చట మనం చెప్పుకునేది ఈయన పేరు రామానంద తీర్థ నూట ఉంటాడట నిమోనియా అచ్చుడుతోని పోయిన నెల ఇరవై నాలుగు తారీఖు నాడు గాంధీ దావఖానలో షెరీకట కరోనా లక్షణాలు ఉండుతోని టెస్ట్ చేసిండ్రు పాజిటివ్ వచ్చింది ఆక్సిజన్ తక్కువై ఆయాస పడుతుండట డాక్టర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ చాలు చేసేరు అట్లా అట్లా ఏం తక్కువ పదిహేను దినాలు కరోనా వైరస్ తోని యుద్ధం చేసిండు ఆఖరికి కరోనా జయించి అర్రెవ్వా అనిపించుకుండు ఇదంతా గాంధీ దావఖాన పుణ్యమే గాంధీ దావఖాన డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చుడుతో పానాలతో బయటపడ్డా అని చెప్తున్నాడు కరోనా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తెలుసా ఎక్కడ ఉంటుంది అసలైతే దేశంలో ఇంత పెద్ద వయసున్న మనిషిని కరోనాకెళ్ళి కాపాడిన దావాఖాన లెక్క రికార్డు కెక్కింది గాంధీ హాస్పిటల్ అసలు ఇప్పటిదాకా ఇంత పెద్ద వయసున్న మనిషిని కరోనాకెళ్లి కాపాడిన లేవట మన దేశంలో గాంధీ దావఖాననే మొదటిది అంటే జూడుర్రే మన గాంధీ దావఖాన పనితనం ఎట్లుందో అసలే రెండో దశ కరోనా వైరస్ ఊసరవెలి రంగులు మార్చినట్టే వేస్తుందాయ్ పండు ముసలి చిన్న పెద్ద అన్న తేడానే లేకుండా అందర్ని పొతం వట్టిస్తుంది వయసు వయసు పోరల్నే తీసుకుపోతుంది అసొంటిది నూట పదేండ్ల మనిషిని కరోనాకేలి కాపాడిరంటే చిన్నముచ్చట్నా గ్రేట్ కదా